रामायणपेट रेवेन्यू डिविजन का प्रकटी मेदक जिला रामायणपेट पट्टण अखिल पक्ष जेएसी आध्र्यन जरूरत दीक्षा शिबिरा बुधवार ना कांग्रेस नेता सुप्रभात राव बालकृष्ण सदर्शन मदत प्रकटर्भंग कांग्रेस पार्टी राष्ट्र नायक सुप्रभात राव मालात मेदक एमएलए पद्म देवेन्द्र रेड्डी की चितशुद्धि उंटे रामायणपेट रेवेन्यू डिविजन एर्पाट पै सीएम केसीआर चेत प्रकट चाहिए डिमांड गत मंत्री हरीश राव रामायणपेट रेवेन्यू डिविजन प्रकटिस्ट तपार पे कार्यक्रम में रामायणपेट ब्लॉक कांग्रेस पार्टी अध्यक्ष रमेश रेड्डी तदितरुलु पाल्गोन्नारु తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నూతనంగా జిల్లాల విభజన జరిగిన తర్వాత రెవెన్యూ డివిజన్లు మండల కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది రెవెన్యూ డివిజన్ రామాయంపేట రెవెన్యూ డివిజన్ కావాలని తొలిదశ ఉద్యమం ఉవ్వెత్తున లేచిన తర్వాత అబద్దాల హరీష్ రావు గారు వీళ్ళందర్నీ మభ్యపెట్టి అంటే మా అందర్నీ మభ్యపెట్టి రెవెన్యూ డివిజన్ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడితే ఫస్ట్ రామాయంపేట రెవెన్యూ డివిజన్ ప్రకటిస్తా అని చెప్పింది అబద్దాల హరీష్ రావు ఆ తర్వాత తెలంగాణలో రెవెన్యూ డివిజన్ ప్రకటించిరు కానీ రామాయంపేటను రెవెన్యూ డివిజన్లో ప్రకటించలేదు మలిదశ ఉద్యమం స్టార్ట్ అయ్యి ఇవాళటికి 143 రోజులు అయ్యింది ఈ 143 రోజులు మలిదశ ఉద్యమం కూడా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి కానీ స్థానిక ఇక్కడ ఉండే ఎమ్మెల్సీకి కానీ కనీసం రెవెన్యూ రామాయంపేట రెవెన్యూ డివిజన్ మీద చిత్తశుద్ధి లేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది ఇప్పుడు సరే ముఖ్యమంత్రి గారు మెదక్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఆఫీస్ ఇనాగ్రేషన్ కేది 19 నడస్తాడా 20 నడస్తాడా 23 నడస్తాడా ఆయన భాషలో 32వ తారీఖు కూడా ఉంటుంది అంతటా మనకు తెలిసిన దాంట్లో 30 కూడా ఉంటుంది ఆయన భాషలో 32 కూడా పెట్టచ్చు ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కానీ మెదక్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఆఫీస్ ఇనాగ్రేషన్ అనుకోండి ఎస్పీ ఆఫీస్ ఇనాగ్రేషన్ అనుకోండి ఏదైనా ఆ ఇనాగ్రేషన్ వచ్చే సమయం లోపు రామాయంపేట రెవెన్యూ డివిజన్ను కేంద్రంగా ప్రకటించి రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించి ఆర్డీఓను అపాయింట్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము లేదంటే ఎమ్మెల్యే గారిని ఇక్కడ ఉన్న రామాయంపేట ప్రజలు రామాయంపేట నిజాంపేట చేగుంట చిన్న శంకరంపేట నార్సింగ్ మండల్ వీళ్ళందరి ప్రజలు కూడా ముక్త కంఠంతో ఎమ్మెల్యేను ఎమ్మెల్సీని అడుగు పెట్టనీయరని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున తెలిసిన అందరు ప్రజల తరఫున కూడా మేము మద్దతు తెలియజేస్తున్నాం వెంటనే రామాయంపేట రెవెన్యూ డివిజన్ ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం జిల్లా వాసవులైన కల్లకుండ్ల చంద్రశేఖర్ రావు గారు మెదక్ పట్టణంలో పర్యటనకు రాబోతున్న సందర్భంగా ముఖ్యమంత్రి గారికి జిల్లా మంత్రి హరీష్ రావు గారికి అదేవిధంగా కేటీఆర్ వచ్చినట్టయితే వారికి అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ అయిన రామాయంపేట పట్టణాన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రంగా మార్చాలని గతంలో నూతనంగా జిల్లాలు రెవెన్యూ డివిజన్లు మండలాలు ఏర్పాటు చేస్తున్నప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రామాయంపేట కూడా రెవెన్యూ డివిజన్ కావాలని అప్పుడు మేము అమర నిరాదీక్ష చేసి తర్వాత దసరా నుండి ఉద్యమాన్ని ప్రారంభించి ఈ ఐదు మండలాల ప్రజలు రామాయంపేట నిజాంపేట చిన్న శంకరంపేట నార్సింగి చేగుంట ప్రజలు కూడా సాంఘీభావం ప్రకటించి ఉద్యమాన్ని చేయడం జరిగింది గతంలో కూడా 170 రోజుల పాటు ఉద్యమం చేస్తే హోలీ పండుగ రోజు హరీష్ రావు గారు మా అందరినీ అఖిలపక్షాన్ని తన ఇంటికి పిలిపించుకొని పత్రికా సోదరులతో సహా అందరినీ పిలిపించుకొని రాష్ట్రంలో ఎక్కడైనా మండలాలు ఇచ్చినా రెవెన్యూ డివిజన్లు ఇచ్చినా రామాయంపేట మొట్టమొదటి స్థానంలో ఉంటుంది ఆ లిస్టులో అని చెప్పి హరీష్ రావు గారు నన్ను నమ్మండి నేను జిల్లా మీ జిల్లా మంత్రిని నన్ను నమ్మండి అపార్థం చేసుకోకండి అని ఆ రోజు ఆయన కోరిక మేరకు ఉద్యమాన్ని విరమించడం జరిగింది కానీ ఆయన ఆ హామీలు తుంగలో దొక్కి రాష్ట్రంలో దాదాపు 6-7 రెవెన్యూ డివిజన్లు 2 జిల్లాలు దాదాపు 30-40 మండలాలు ఇవ్వడం జరిగింది కానీ రామాయణపేటను ఇంతవరకు ప్రకటించలేదు రాబోయే ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఏదైతే మెదక్కు వచ్చి కలెక్టరేట్ను ఎస్పీ ఆఫీసును వాళ్ళ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నారో సీఎం గారు రామాయంపేట రెవెన్యూ డివిజన్ తక్షణమే ప్రకటించాలి సీఎం గారు మెదక్లో అడుగుపెట్టక ముందే రామాయంపేట రెవెన్యూ డివిజన్ను ఈ జిల్లా ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక నెరవేర్చిన తర్వాత మెదక్కు వచ్చినట్టయితే మెదక్ ప్రజలు సాధారణంగా ఆహ్వానిస్తారు లేనట్టయితే టీఆర్ఎస్ పార్టీపై ఆ పార్టీ మంత్రులపై ముఖ్యమంత్రి గారిపై ఈ ప్రాంత ప్రజలు తిరగబడతారని హెచ్చరిస్తూ
అదే విధంగా ముఖ్యంగా ఈ ప్రాంత శాసనసభ్యురాలైన పద్మా దేవేందర్ రెడ్డి గారిపై గురుతర బాధ్యత ఉంది. ఆమె 10 సంవత్సరాలుగా కల్లిబొల్లి మాటలు చెప్తూ వాగ్దానాలు చేస్తూ తప్పించుకోవడం జరిగింది. సరే, మంచికో చెడుకో మొన్న అసెంబ్లీలో ఆమె ప్రస్తావించడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ఆమె వాగ్దానాన్ని నిలుపుకొని ఏదైతే ముఖ్యమంత్రి గారిని అసెంబ్లీలో అడిగిందో పద్మా దేవేందర్ రెడ్డి గారు, దాన్ని మేము స్వాగతిస్తూనే ఆమె వాగ్దానం నిలుపుకొని ముఖ్యమంత్రి వచ్చే లోపలనే రెవెన్యూ డివిజన్ ప్రకటిస్తే ఆమెకు సాదర స్వాగతం పలుకుతాం. లేనట్టయితే ఇక్కడ మన శాసనసభ్యురాల్ని కానీ అదేవిధంగా ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డిని కానీ ఈ ప్రాంతంలో ముఖ్యంగా రామాయంపేట రెవెన్యూ డివిజన్ వచ్చే పరిధిలోని ప్రాంతాలైన రామాయంపేట, నిజాంపేట, చిన్నశంకరంపేట, నార్సింగి, చేగుంట మండలాల్లో వాళ్ళు ఎక్కడ కనబడ్డా ప్రజల చేత అడ్డుకోబడతారని, కాంగ్రెస్ పార్టీ ముందుండి వాళ్ళని అడ్డుకుంటుందని, ఎట్టి ఫస్ట్లో రెవెన్యూ డివిజన్ ఇచ్చే వరకు పోరాడుతుందని, ప్రజల పక్షాన పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.